అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. నేను కేవలం 90 సెకండ్ల టైం తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. తెలంగాణ స్టేట్లో గ్రూప్ వన్ వచ్చి 11 ఏళ్ళు అయింది, జేఎల్డీఎల్ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. దగ్గర దగ్గర డిఎస్సీ లేరు, ఎలాంటి నోటిఫికేషన్ లేదు, వచ్చినా ఎప్పుడు ఎగ్జామ్ అర్థం కాదు, రిజల్ట్ గురించి నా భూతో నా భవిష్యత్. ఇది తెలంగాణ పరిస్థితి. ఏ ఎగ్జామ్ పెట్టినా ప్రతి ఒక్కటి కోర్టుకే పోతుంది, నోటిఫికేషన్ కోర్టుకే, ఏజ్ గురించి కోర్టుకే, హైట్ గురించి కోర్టుకే, వెయిట్ గురించి కోర్టుకే, రన్నింగ్ గురించి కోర్టుకే, ఎవ్రీథింగ్ కోర్టుకే. నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో ఆయనకు పాదాభివందనం చేస్తూ అడుగుతున్నా సార్, ఇప్పటి నుంచి ప్రతి ఎగ్జామ్ కోర్టులో పెట్టండి, కోర్టులో ఎగ్జామ్ రాస్తాం. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నా, ప్రతి ఎగ్జామ్ కోర్టులో పెట్టుకుందాం, కోర్టులో రిజల్ట్ ఇచ్చుకుందాం. మాకు నమ్మకం లేదు ఎవరికి ఇప్పటిగా అలాంటి పరిస్థితి. ఇంకొక మాట చెప్తున్నా, ఒక చిన్న కానిస్టేబుల్ జాబ్కు రన్నింగ్ అంటారు, ప్రిలిమ్స్ అంటారు, హైట్ అంటారు, వెయిట్ అంటారు. మీ ఎమ్మెల్యే పోస్ట్కు రన్నింగ్ లేదు, లాంగ్ జంప్ లేదు, హై జంప్. నేను ఒక మాట చెప్తున్నా, మీరు అనవసరంగా 30 లక్షల మందిని ఓటీపీ పేరుతో, ఈటీపీ పేరుతో, ఏదో పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఇది ప్రపంచ రికార్డ్ అని చెప్పారు. ఏం రికార్డ్? దళితం రికార్డ్ పాడు, అప్లై చేసుకోవడం రికార్డ్ ఆరా? జాబ్ లేదు మన లేదు రికార్డ్ అని చెప్పారు. అదే విషయాన్ని రోడ్ల మీద క్వశ్చన్ పేపర్ అమ్మారు. ఇది ప్రపంచ రికార్డు, ఇది అందరూ మాట్లాడుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదాల సాక్షి అని అడుగుతున్నాను. ఆయన చూడని ఉద్యోగం లేదు, చూడని పోస్ట్ లేదు, అలాంటి స్థాయి నుంచి మన కోసం వచ్చిండు. నేను ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఇంటికో జాబ్ అన్నావు, మేమనుకున్నాం ఇంటికో జాబ్ అనుకున్నాం, ఒకటే ఇల్లుకు మొత్తం జాబులు వచ్చినాయి. బాబాయికి జాబ్ వచ్చింది, అక్కకు జాబ్ వచ్చింది, బావకు జాబ్ వచ్చింది, అన్నకు జాబ్ వచ్చింది, ఇంటి పక్కన మనకు జాబ్ రాలే. ఇక ఒక్కడికే జాబ్ రాలి తెలంగాణలో, వాళ్ళ మనవడు చిట్టినాయుడుకు జాబ్ రాలే. నేను అడుగుతున్నా, మొన్న ఒకరోజు చిన్న విషయం చెప్పిన ఆఫీస్లో ఎక్కువసేపు మాట్లాడను. ఏమన్నాడంటే పేపర్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెడతాము, ఏముంది అది చిన్న విషయం అన్నాడు మన రామన్న. నేను అంటున్నా అదే ఎగ్జామ్ని మీరు చెప్పారు, పేపర్ లీక్ అయినందుకు నష్టపరిహారంగా మనకు పుస్తకాలు ఇస్తారట, మెటీరియల్ ఇస్తారట. మేమే మీకు పుస్తకాలు ఇస్తాం, నువ్వు రాస్తావా ఎగ్జామ్ రా అంటున్నా. ఒక్క విషయం, మా దగ్గర మెటీరియల్ మస్తుగా ఉంది, వస్తా అంటే మీరు అందరు మెటీరియల్ ఫ్రీగా ఇస్తారా? అందరు మెటీరియల్ మేము ఫ్రీగా ఇస్తాం, ఆన్లైన్ ఇస్తాం, ఆఫ్లైన్ ఇస్తాం. నేను అనౌన్స్ చేస్తున్నా, మీరు కనుక నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగులు చిన్న తప్పు చేస్తే ఒక్క సెకండ్ లేట్ వస్తే ఆపేసినావు కదా. ఇప్పుడు మాది 11 సంవత్సరాల తర్వాత పేపర్ వన్ లీకేజ్ అయ్యి ఆగమైనం, మరి దానికి పనిష్మెంట్ ఏంది? మనిషి 100,000 రూపాయలు అకౌంట్లో వేస్తావా అని అడుగుతున్నా. మేము చదవని పుస్తకం లేదు, మొక్కని దేవుడు లేదు, ఎక్కని మెట్లు లేవు, చదివి చదివి పిచ్చోళ్ళం అవుతున్నాము. పుస్తకాలు తిరిగేసి తిరిగేసి ఎన్నిసార్లు అయినా మాకే తెలియదు. ఇప్పుడు ఇటు వచ్చి దొంగల్లాగా అందుకొని పోతామంటే ఎంత అన్యాయం అంటే, అది కూడా మీరు పట్టుకోలే, రోడ్ల మీద వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒక దావత్ చేసుకుని ఇక్కడనే సరూర్ నగర్ పక్కన లాంచ్ తీసుకొని క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసి చదువుకుంటుంటే ఎగ్జామ్ అయిపోయింది, ఒక దావత్ పోయింది, దావత్ కాడ వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఆ పేపర్ బయటపడింది. ఇది కథ, దాన్ని అంటే పట్టుకున్నామని చెప్పారు. చాలా బాధ అనిపించిందండి, 30 లక్షల మందిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు, పుస్తకం పడితే భక్తమవుతుంది, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఎవరికి అర్థమైతే లేదు. ఇంకెంతకాలం చదవాలి, పెళ్లి చేసుకోవాలి. చాలా మంది లక్షల మంది నిరుద్యోగులు పెళ్లి చేసుకుంటలేరు, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అంటున్నారు. నా జేఎల్ ఎంతో, డిఎల్ ఎంతో. నేను అడుగుతున్నా కనీసం ఇప్పటి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసము ఈ రోడ్డు నుంచి రోడ్డు దాటడానికి రన్నింగ్ పోటీ పెట్టండి, లేదా ఒక లాంగ్ జంప్ పెట్టండి, ఒక హై జంప్ పోటీ పెట్టండి. మీకేమో 3 లక్షల నౌకరికి ఏ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ పాన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని మీరు పోటీ చేస్తున్నారు. మేము ఒక 30,000 నౌకరి కోసం, 20,000 నౌకరి కోసం ఎన్ని ఎగ్జామ్లు రాయాలరా నాయన? ప్రిలిమ్స్ అట, మెయిన్స్ అట, ఈవెంట్స్ అట, దాని బొందాట అర్థం కాక పిచ్చెక్కుతుంది. మా నిరుద్యోగులు రోజుకు 3 పూటలు తింటలేరు, రూమ్లో పైసలు లేక ఖర్చీపులు కట్టుకొని సార్ ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు, ఖర్చీపు కట్టుకొని ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నా చివరగా, అతిపెద్ద కులం ఏదంటే హిందూ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, అతిపెద్ద కులం మాది నిరుద్యోగ కులం. మేము తలుసుకుంటే ప్రతి ఇంటికి చెప్తున్నా. నేను లాస్ట్ టైం ఒక చిన్న విషయం ఏంటంటే, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇండిపెండెంట్ గా ఒక మాట డిమాండ్ చేసిన, పివి నరసింహరావు కూతురు పైన ఎమ్మెల్సీగా పోటీ చేసిన నిరుద్యోగ తరఫున, మీరు నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తా అంటే, నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తా అంటే నాకున్న 2 ఎకరాలు ఇప్పుడు సార్ ముందు చెప్తున్నా, రాసిస్తా లైవ్ లో చెప్తున్నా, నాకు 2 ఎకరాలు ఆస్తుంది. నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి, క్యాలెండర్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ బాధ ఒకటే ఒక విషయం, మా ఎగ్జామ్లు ఏ డేట్ ఎవరికి అర్థమైతే లేదు, ఎప్పుడు ఎగ్జామో తెలియదు, రిజల్ట్ ఎప్పుడో తెలియదు, రిక్రూట్మెంట్ తెలియదు, ట్రైనింగ్ తెలియదు. ఇలాంటి బతుకు ఎందుకు రానిపిస్తుంది? అతిపెద్ద కులం నిరుద్యోగ కులం, అతిపెద్ద మతం నిరుద్యోగ మతం. మమ్మల్ని కనుక ఏడిపిస్తే పుట్టగతులు ఉండవు, మీరు కుక్క చావు వస్తారు ఎవరైనా సరే, అది ఎవరైనా సరే. నిరుద్యోగులు కనుక ఏడిపిస్తే, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు నిరుద్యోగులు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, బీఎస్పీ ఉన్నారు, దేశం మొత్తంలో అతిపెద్ద కులం అంటే నిరుద్యోగ కులం. ప్రతి ఇంట్లో ఉంటారు, ఇది రైతుల సమస్య కాదు.
నిరుద్యోగ సమస్య దయచేసి చెప్తున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కటి ప్రతిపక్ష పరం ఎట్టకండి ఇంకొకటి విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నాకు తెలిసి గూగుల్ పే ఫోన్ పే లేదనుకుంటా ఎందుకంటే ఈ మధ్యకాల మీడియాలో సార్ని చూపిస్తలేరు ఎందుకంటే సార్ భయంకర క్వశ్చన్ అడుగుతాడు ఎప్పుడైనా ఈ మధ్యలో అందరినీ అడుగు కొంతమంది కొంత మీడియా ఏమైపోతుందంటే గూగుల్ పే ఫోన్ పే కరెక్ట్ చేస్తే మనం ఎట్లా ఎట్లా మ్యాటర్ వస్తుంది డబ్బులు అమ్ముడుపోతుంది మీడియా కానీ మనకి సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ఎవరు తట్టుకోలేడు నేనేమంటున్నా మీటింగ్ రాకపోయినా పర్లేదు నాకు నైట్ ఫోన్ చేసి సోదరుడు నేను అడిగిన సార్ దయచేసి చెప్తున్నా లీగల్ గా పర్మిషన్ తీసుకురా అడిగిన ఎందుకంటే భయపడుతున్నారు భయాలు పబ్లిక్ ఇలా రావాలంటే భయం కేసులు అయితే ఏమో అని నేను ఒకటే మాట చెప్తున్నా మనకు సోషల్ మీడియా ఉంది ఏ సగం మీడియా అమ్ముడు పోయింది అందరికి తెలుసు ఎంత డబ్బులు కట్టి అంత మంచిగా మ్యాటర్ రాస్తారు కానీ బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి డబ్బులు ఇచ్చి పేపర్లో టీవీలో వేసుకునే అవసరం లేదు కాబట్టి మన మ్యాటర్ లేట్గా వస్తుంది టైం రావట్లేదు కానీ మనం ఉన్నాం సోషల్ మీడియాలో మనం సోషల్ మీడియాలో అందరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి ఇది ఎవరి సొత్తు కాదు అందరు వాట్సాప్ గ్రూప్లు ఓపెన్ చేయండి మన అభిప్రాయం మనం చెప్పాలి 10 మందికి షేర్ చేయాలి ఇప్పుడు ఇచ్చే ఫ్రీ ఒక్క మాట 1200 మంది పెట్రోల్ పోసుకుని డీజిల్ పోసుకుని జై తెలంగాణ అక్కడ చచ్చిపోయింది షాదీ ముబారక్ గురించి కాదు కళ్యాణ లక్ష్మి గురించి కాదు కళ్యాణ రాముడి గురించి కాదు చచ్చిపోయిన నియామకాల గురించి ఉద్యోగాల గురించి ఒక్కటంటే ఒక్కటి రాలే ఇలాంటి పథకాలు మాకు వద్దు మాకు కావాల్సిన టైం కావాలి డేట్ చెప్పు మంత్ చెప్పి నోటిఫికేషన్ ఇవ్వు ఏ రోజు రిజల్ట్ ఇస్తావు అది కూడా చెప్పు అది మేము కోరుకునేటువంటి ఫస్ట్ కోరిక దయచేసి నిరుద్యోగుల్ని ఆగమనం చేయకండి దండం పెట్టి బతిమాలుతున్నా తర్వాత వీళ్ళు ఉప్పెట్లాగా అందరు కనుక ఎలక్షన్లో నామినేషన్ వేస్తే మీ బతుకు ఆగమనమవుతుంది మమ్మల్ని గెలిగిరు మేము మిమ్మల్ని గెలిగితే మీ బతుకు బస్ స్టాపే ఎందుకంటే మీకు చూసుకుంటే కూడా చదవరాలు ఒక ఎగ్జామ్ పెడితే మీరు మీకు చూసుకుంటే రాయరాదు మేము చూడకుండా రాస్తాం మాతో మీరు పెట్టుకోలేరు దయచేసి చెప్తున్నా మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరందరూ ఎవరికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు.